Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుంభస్థలం కొట్టాల్సిందే. టీడీపీ కంచుకోటపై జగన్ కన్ను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో కూడిన ఉత్తరాంధ్ర చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికలలో జగన్ హవా ముందు ఇక్కడ కూడా టీడీపీ నిలవలేకపోయింది. గత ఎన్నికలలో ఇచ్చాపురం, టెక్కలి స్థానాల్లోనే గెలవగలిగింది. టెక్కల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓడించాలంటే బలమైన అభ్యర్థి అవసరమని జగన్ భావించారు. అందుకనుగుణంగా ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్కు టికెట్ ఖరారు చేసి పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో ఇప్పుడు గెలుచుకున్న వాటితో పాటు ఈ రెండింటిలో కూడా విజయం సాధించాలని నాయకులందరికీ ఖరాఖండిగా చెప్పేశారు. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. గత ఎన్నికలలో టీడీపీ గెలుచుకున్న 3 లోక్సభ నియోజకవర్గాలలో ఇది కూడా ఒకటి. ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకుంటే జిల్లాను క్లీన్ స్వీప్ చేయొచ్చు అని సీఎం భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన సమస్యలు ఏంటన్న దానిపై ఆయన దృష్టి సారించి ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారంగా ఆసుపత్రిని నిర్మింపజేస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి ఉపాధి కోసం వలసలు ఎక్కువగా ఉంటాయి. వాటి నిరోధానికి జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలపై కూడా జిల్లాలో ఎక్కడా ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం కాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు. మంత్రి సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్ దూకుడైన రాజకీయం చేస్తూ ఫైర్ బ్రాండ్స్గా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే యువతను వైసీపీ వైపు మళ్లించేలా వీరిద్దరూ రాజకీయం చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు విశాఖపట్నం రాజధానిగా ఉండేందుకు మేధావుల ఫోరంతో పాటు జేఏసీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది మేధావులను కూడా కలుస్తూ ఇక్కడి ప్రజలకు జగన్ చేస్తున్న మేలును చంద్రబాబు ఏ విధంగా అడ్డుకుంటున్నారనే విషయాన్ని వివరించి చెబుతున్నారు. దీనిపై వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడికక్కడ 3 రాజధానులకు అనుకూలంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, కావలి గ్రీష్మ, గుండా లక్ష్మీదేవి, బెందాళం అశోక్ లాంటి బలమైన నాయకులు టీడీపీకి ఉండడంతో పాటు సంస్థాగతంగా ఇక్కడ బలంగా కనపడుతోంది. దీంతో ఈ జిల్లాలో ఇరు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం కనపడుతోంది. గత ఎన్నికలలో వైసీపీ గెలుపొందిన నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులంతా చెక్కు చెదరకుండా నిలవడం ఆ పార్టీకి కలిసి వస్తోంది. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వైసీపీ ప్రచారం చేస్తోంది. అభ్యర్థుల పరంగా 2 పార్టీలు బలంగా ఉన్నాయి. ఏదైనా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటే తప్ప ఈ 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే జిల్లాగా ఇది నిలవనుంది.